సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అనపర్తి మండలం రామవరం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి స్వగృహం నందు సుమారు 16 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ కొన్ని రోగాలకు అందుబాటులో లేదని, అటువంటి రోగాలకు వైద్యం చేయించుకోలేని పరిస్థితి పేద మధ్యతరగతి ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సహాయ నిధి నుండి చేయూతనిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మొత్తం 9 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిర్సాపల్లి నాగేశ్వరరావు, తిరుమల్ రెడ్డి, సురేష్ రెడ్డి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 7 మంది లబ్ధిదారులకి 15,83,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ పథకం కింద ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలు విలువైన వైద్య సహకారం ఉచితంగా అందివ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఎవరు కానీ రోగాలకు సంబంధించి ఎవరైనా వైద్యం చేయించుకుంటే వారు ఆర్థిక పరిస్థితుల్లో ఆ పెద్ద మొత్తాన్ని భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి పేదలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విన్నవించి ఈ నిధులు మంజూరు చేయించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన వెంటనే స్పందించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు నియోజకవర్గంలో 7 మంది లబ్ధిదారులకు 15,83,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విధంగా వారికి ఎంతో కొంత సహకారం, సాధారణంగా పెళ్లి చేసుకున్న, ఇల్లు కట్టుకున్న, ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా వైద్యం చేయించుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు తారుమారవడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా చాలా లిబరల్గా ఇది శాంక్షన్ చేయడం జరుగుతుంది సీఎం రిలీఫ్ ఫండ్. దాని ద్వారా ఇవాళ లబ్ధిదారులకి అనపర్తి నియోజకవర్గంలో ఇంతవరకు 740 మంది లబ్ధిదారులకి 9 కోట్ల రూపాయల పైచిలకు ఈ సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేయించడం కూడా జరిగింది. ఈరోజు మరలా దానికి అదనంగా ఈరోజు ఈ 15,83,000ని మంజూరు చేయడం జరిగింది.